మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల కూటమి ఏపీలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో ఇప్పుడు అమరావతి, ఈ మూడు పార్టీలు కూడా మొదటి నుంచి కూడా అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా నిర్మిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అమరావతి తిరిగి కలకలలాడుతుంది, పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ప్రస్తుతం హోటల్స్ ఒకసారి చూద్దాం. హోటల్స్లో పూర్తి స్థాయిలో తాకిడి పెరిగిపోయింది. సందర్శకులు కావచ్చు, అదేవిధంగా బయట వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తులు, పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతో హోటల్స్ అన్నీ కూడా, రెస్టారెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూద్దాం మనం లోపల చూస్తే. రండి, ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. చాలామంది అంతా కూడా టేబుల్స్ అన్నీ కూడా రెస్టారెంట్లో పూర్తిగా ఆక్యుపై అయిపోయినాయి. దాదాపుగా గంటల సమయాన్ని వెయిట్ చేసి అందరూ కూడా భోజనం చేసేటువంటి పరిస్థితి. పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉద్యోగస్తులు, వీరందరూ కూడా ఇక్కడికి అమరావతికి వస్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇప్పుడు వివిధ పనుల మీద, ఇక మీద గతంలో ఎన్నో ఇబ్బందులు పడినటువంటి అమరావతి ఇప్పుడు దాదాపుగా రెండు రోజుల నుంచి కలకలలాడుతుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అమరావతి అంతకుముందులాగా పూర్తి స్థాయిలో కలకలాడే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కదా, కూటమి అధికారంలోకి వచ్చి అబ్సల్యూట్ మెజార్టీ, ఎప్పుడు దేశంలోనే, ప్రపంచంలోనే, ఇతర దేశాల్లో కూడా ఇంత మెజార్టీలు ఎక్కడా రావు. ఇది చంద్రబాబు నాయుడు అనుభవం, ఆయన అనుభవము, ఆయన సీనియారిటీ, ఆయన ప్లానింగు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈసారి ఎలక్షను. దానికి తోడు పవన్ కళ్యాణ్ తోడు కావడం, అన్ని వర్గాలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ముస్లిమ్స్ కూడా. మూడు రాజధానులు కావాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని పూర్తి స్థాయిగా కాబోతుంది. సో ఇప్పుడు హోటల్ అంతా కూడా పూర్తిగా అందరితో, కస్టమర్స్తో నిండిపోయింది. ఎలా ఉంది ఇది? బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ బ్రహ్మాండమైన హోటల్స్ జరుగుతాయి. గతంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా హోటల్స్ ఉన్నాయి, మందడం, సరౌండింగ్స్, ఒక్క హోటల్ కూడా లేకుండా క్లోజ్ అయిపోయినాయి. మళ్ళా ఇప్పుడు ఈరోజు మీరు చూడండి, ఇక్కడ హోటల్లో ఎంత జనం ఉంటారో, మూడు అవుతున్నా కూడా. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇది ఈ హోటల్ కాకుండా 5-6 హోటల్స్ ఇక్కడ వెలుస్తాయి ఒక 10 డేస్లోనే. అంత బాగుంటుంది, ఇక్కడ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది, భూములకు కూడా మంచి వాల్యూ వస్తుంది. మళ్ళీ ఇక్కడే రాజధాని ఉండి ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సెక్రటరేట్ ఎంప్లాయీస్ వెరీ గుడ్. రైట్, గతంలో ఈ విధంగా హోటల్స్ అంతా క్రౌడీగా ఉండేవా, లేదంటే రీసెంట్గా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ పరిస్థితి ఉందా? గతంలో కంటే ఇప్పుడే కొద్దిగా ఎక్కువ క్రౌడెడ్గా ఉన్నాయండి. ఎదురుగు వెలవెలబోతుండేవి, ఎదురుగు ఇంతకుముందు ఇంకా 2-3 హోటల్స్ ఉండేవి, పోయినాయి, క్లోజ్ చేసేసారు. అంటే ఎవరు లేక ఎంప్లాయీస్ అటు ఇటు వెళ్ళిపోయి సో అవ్వలేదు. కానీ ఇప్పుడు ఇవాళ పరిస్థితి చూస్తే కొంచెం అంతా ఫుల్ చూస్తారుగా పొజిషన్ ఎలా ఉందో. దీన్ని వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా చేస్తాము, మాకు ఒక విజన్ ఉంది, మళ్ళీ అధికారం ఇచ్చారు, సో ఖచ్చితంగా అమరావతిని ఎవరు ఊహించిన విధంగా డెవలప్ చేస్తామంటున్నారు. సో నిజంగా ఆ నమ్మకం అందరిలో ఉందంటారు ఈ ప్రాంత వాసులు? ఉంది సార్, మొన్న ఈ మార్పు కారణం అదే, ఖచ్చితంగా అదే. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతం ఒక్కళ్ళు ఓట్లే పడి ఇలా మార్పు వచ్చిందంటే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే నయనాథం ముందుకెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు చెప్పిన దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. యాక్సెప్ట్ చేశారు. అండ్ ఈసారి ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, మంచి అవకాశాలు రావాలి, ఉపాధి. ఇప్పుడు ఎలాగంటే ఇది సెంటర్ పాయింట్ సార్, ఇప్పుడు కడపోళ్ళు వచ్చి ఏదైనా పని చేసుకొని వెళ్ళిపోయినట్టు ఉండాలి, అంతే అలా ఉండాలి. అలాగే వైజాగ్లో, విజయనగరంలో కూడా వచ్చి ఇక్కడ చేసుకొని వెళ్ళిపోతారు పనులు, అలా ఒక రోజులో అయిపోయినట్టు ఉండాలి. అక్కడ ఇప్పుడు కడప నుంచి వెళ్ళిన వైజాగ్లో పని చేసుకోవాలనుకోండి, ఎలా ఇప్పుడు ఆ రోజు రావాలి? ఒక రోజు రాటకే పట్టింది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, అక్కడ రూమ్ ఎక్స్పెన్సెస్ ఇన్ని పెరిగిపోతాయి. సో ఏదైనా సరే సెంటర్ పాయింట్లో ఉండి, మన పురాణాల్లో తీసుకున్నా సరే రాజధానులన్నీ కూడా నది ఒడ్డునే ఉన్నాయి, అవన్నీ ఆలోచించే పెట్టారు ఇంతకుముందు చేసిన వాళ్ళు. ఏదైనా సరే ఈ మార్పుకి ఖచ్చితంగా అభివృద్ధికి సంకేతమే. అందరూ ముందుకెళ్ళి రైతులు కూడా ఇన్ని 40,000 ఎకరాలు ఇచ్చారంటే ఇది ఎక్కడ ఇండియాలో ఎక్కడ జరగలేదు. ఇది మనం ఎప్పుడు ఓఎన్జీసీ కానీ అవి కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు అది అంత పొలవరే తీసుకున్నాం, చాలా టైం పట్టింది. ఒక లీటర్ని నమ్మి వీళ్ళు ఇంత త్వరగా చేసి ఇచ్చారంటే, నమ్మి ఈ ల్యాండ్ పూలింగ్ అని, ఇది చాలా గొప్ప ప్రక్రియ. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, దాన్ని ఇలా దీన్ని కీడి పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వాన్ని మనం చూస్తాం. వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతి డెవలప్ అవుతుందని నమ్ముతున్నారా? నమ్ముతున్నారనే కదా ప్రజలు తీర్పిచ్చారు. క్రౌడ్ అయితే డెఫినెట్గా పెరిగిందండి, ఇంతకుముందు చూసిన దానికంటే ఇప్పుడు చాలా చాలా పెరిగింది. ఫ్లోటింగ్ అయితే బాగా జరుగుతుంది. అంటే అందరూ కూడా ఇది ఒక మంచి రాజధానిగా అమరావతి మారబోతుంది అంటున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా? వచ్చి 1 గంట అవుతుందండి, 1 గంట నుంచి వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు అయితే మనకి చుట్టుపక్కల 7-8 హోటల్స్ ఉండేవి బాగా, ఏది చంద్రబాబు గారు ఉన్నప్పుడు.
ఇక ప్రస్తుతానికి అయితే మటుకి ఇది ఒకటే ఉంది హోటల్, అందుకే బాగా రష్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఇక రాబోయే రోజుల్లోని మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ పునర్వైభం చేస్తారు, అద్భుతమైన రాజ్యాంగం ఏర్పడుతుంది. క్రౌడ్ పెరుగుతుందా ఇక్కడ అమరావతికి అన్ని ప్రాంతాల నుంచి రావడం? రోజు రోజుకి చీమల దొడ్డు రెండు పెరుగుతుంటుంది, మామూలుగా ఉండదు ఖచ్చితంగా. అంతకుముందు ఏ విధంగా మారిపోయింది, ఐదేళ్ల కాలంలో ఎలా అయిపోయింది అమరావతి? ఇక చెప్పలేము, ఇంకేముంది భ్రమరావతి అన్నారు, అమరావతి అన్నారు, కమరావతి అన్నారు, నానా చండాలను చేస్తారు దాన్ని, ఏదో ఎడ్ల బోడు అన్నారు, ఏ చెప్పారు ఇక చెత్త అంతా కూడా. ఇక ఆ రోజులు పోయినాయి, ఇక శుభగడి మళ్ళీ స్టార్ట్ అయింది అమరావతికి. గతంలో అమరావతి రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్న టైంలో 2014 తర్వాత ఈ ప్రాంతంలో దాదాపుగా అంటే ఈ మండలంలోనే, ఈ ప్రాంతంలోనే అంటే అమరావతి రాజధానికి వెళ్ళేటువంటి ఈ మార్గంలోనే 6 రెస్టారెంట్లు వరకు ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 4 రెస్టారెంట్లు క్లోజ్ అయిపోయాయి. ప్రస్తుతం ఈ రెస్టారెంట్ అయితే 2 రోజుల నుంచి కూడా ఫుల్ బిజీగా మారిపోయింది. రాబోయేటువంటి మరికొన్ని నెలల్లోనే దాదాపు ఈ ప్రాంతంలోనే 10 రెస్టారెంట్ల వరకు వెలిసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఒక వరల్డ్ క్లాస్ సిటీగా, క్యాపిటల్గా అమరావతి కాబోతుంది. రాను రాను ఒక రకంగా చెప్పాలంటే ఇక అమరావతికి ఏపీ చుట్టుపక్కల నుంచి కూడా చీమల దండులాగా ఇక్కడికి ప్రయాణం సాగబోతుందని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్, సుమన్ టీవీ, అమరావతి నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.